దిస్ ఇస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తుంది బిగ్ బాస్ అనేది. మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం బిగ్ బాస్. నేను ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని అంటే ఇప్పుడు ప్రతిది ఏమైపోతుందంటే ఇప్పుడు ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ మనం చాలా విచిత్రంగా ఉంటుంది. ఐపీఎల్ గురించి నేను జడ్జి చేయలేను, అదే వరల్డ్ కప్ అని చెప్తాను. ఎందుకంటే వరల్డ్ కప్లో దేశానికి సంబంధించినటువంటి కెప్టెన్ ఉంటాడు కాబట్టి మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు. కానీ ఐపీఎల్లో ఉండేది నలుగురు, ప్రతి టీంలో నలుగురు విదేశీ ఆటగాళ్ళు ఉంటారు, ప్రాబ్లం వస్తుంది. కానీ బిగ్ బాస్లో మన వాళ్ళే కాబట్టి మనకు అంటే బిగ్ బాస్ ఇప్పుడు నా దగ్గర ఉన్న జాతకాలను విశ్లేషిస్తే లాస్ట్కు అభిజిత్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఉన్నటువంటి జాతకాల్లో అంటే నాకున్న జాతకాలనే నేను బేస్ చేసుకుంటే, ఇప్పుడు ఉదాహరణ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ అన్నారు, కానీ బిగ్ బాస్ కూడా వ్యక్తిగతమైనటువంటి అజెండా ఉంటుంది. ఉదాహరణ మోనాలు తీసే, మోనాలు ఎప్పుడో పోవాల్సింది. మోనాలు ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు అంటే ఆమె హాట్ కంటెంట్. కారణం ఏంటి అంటే ఆమె డ్రెస్సింగ్ను వల్గారిటీ కోసము, ఆమె డ్రెస్సింగ్ను వాడుకోవడం కోసం పెట్టింది అక్కడ. తప్ప ఆమెతో వచ్చేది షటాక్ కూడా లాభం లేదు బిగ్ బాస్కు. కానీ ఆమె డ్రెస్ సెన్స్ కోసం ఆమెను పెట్టుకొస్తున్నాడు. ఈక్వేషన్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు పెద్ద అదేదో పెద్ద లవ్ అఫేర్ ఏదో పెద్ద క్రియేట్ చేసేసి అంత ఏం లేదు. జనాలు కూడా ట్రోల్ చేస్తారు, తిడతారు, సెల్ఫీలు దిగుతారు. ఈసారి కూడా ఫీమేల్ కంటెస్టెంట్ కాదు, కష్టం. నేనైతే జాతకాల్లో అభిజిత్ అనుకుంటున్నాను, అంతే. అభిజిత్కే గెలిపే అవకాశాలే. అంటే ఫీమేల్ ఇప్పుడు ఫీమేల్ కంటెస్టెంట్ కాదా అంటే ఇవ్వాలి నా రూల్ అదే. అంటే బిగ్ బాస్ అంటే అమ్మా, ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏదైనా సరే అమ్మా, కలియుగంలో రాళ్ళు వేయడానికే ప్రాధాన్యత. మన మంచి బట్టలు వేసుకున్నా ఇంటి పక్కడ ఓర్వడు, మంచి కార్లు దిగినా ఓర్వడు, మంచి ఫుడ్ తిన్నా ఓర్వడు. సో మనం ఎంత ఎదిగితే సమాజం మన మీద అన్ని రాళ్ళు వేస్తుంది. సో ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చేటప్పటికీ తట్టుకునే శక్తి ఉండాలి. అంటే మీరు ప్రతిదాన్ని ఏడుపకుండా అన్నిటికీ ఆ భావాలను పలికించకుండా గుంభనంగా ఉండగలిగితే బిగ్ బాస్ అవుతారు. ప్రతిదానికి శోకాలు పెట్టి ఓ ఓ ఓ అని ఏడుస్తే మోనాలు అయితే రెడీ నల్లా ఎప్పుడు పెట్టుకునే ఉంటుంది. అంటే మనం అదే చెప్తున్నా, భావాల్ని భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలిగితేనే బిగ్ బాస్ అవుతాడు. బట్ అభిజిత్ కంట్రోల్ చేసుకున్నట్టు ఎవరు చేసుకోలేకపోతున్నారు. అంతేగాని అమ్మాయిలకు ఇవ్వొద్దు అని రూల్ లేదు. నిజంగానే అమ్మాయికి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. లాస్ట్ టైం గీతామాధురి కానీ ఇతరులు శ్రీముఖి కానీ రాలేదా సెకండ్ పొజిషన్లోకి? సో ఇక్కడ అభిజిత్ అయితే జాతకరీత్యా అయితే అభిజిత్కు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బిగ్ బాస్కు సంబంధించి. రజనీకాంత్ అన్ఫిట్ ఫర్ పొలిటికల్ లైఫ్, కమల్ హాసన్ పనికిరాడు, పవన్ కళ్యాణ్ పనికిరాడు చెప్పి. సో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? కాడు. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ వల్ల ఒక్క ఓటు కూడా బీజేపీకి ఫెచ్చింగ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది కాబట్టి రాజ్యసభలో చేసినాం, కానీ రాజ్యసభలో చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలే. సీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ను ముఖ్యమంత్రి చెయ్యరు.